హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యువర్ వ్యూ. ఈరోజు మనం బోటికూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటర్ బాయిల్ చేయాలి. దాని తర్వాత వాటర్లో బోటి వేయాలి. దీన్ని మనం ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలి. మన చేతులతో చేసుకోవచ్చు, లేదా మీకు వేడిగా ఉన్నప్పుడు మనం స్పూన్ కూడా వాడచ్చు. వీడియోలో చూపించినట్టు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు స్పూన్ పట్టి అలా అలా క్లీన్ చేసుకున్న దాని తర్వాత క్లీన్గా చేసుకోవాలి. 1/2 కేజీ బోటి. దాని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో మనం క్లీన్ చేసుకున్న బోటిని వేసుకున్న తర్వాత దానిలో చిటికెడు పసుపు వేసి మిక్స్ చేయాలి. దాంట్లో క్యాప్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే మినిమం 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉండాలి. కుక్కర్ పైన 3-4 విజిల్స్ వచ్చే వరకు మన స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి తక్కువలో పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ అవుతుంది, మనకి ఇలా కలర్ చేంజ్ అవుతుంది 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత. దీంట్లోకి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. మళ్ళీ చెప్తాను సపరేట్గా. బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ బండపువ్వు, మరియు దాంట్లోకి మళ్ళీ కోకోనట్ పౌడర్, ధనియాల పొడి, తగినంత టమాటోలు, 2 టమాటోలు కోసుకుంటే సరిపోద్ది, 3 పచ్చిమిర్చి కట్ చేసేసుకొని పెద్ద పెద్దగా పెట్టేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. ఇవి మాత్రమే. దీని తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ప్యాన్లో తీసుకొని వేసారు. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్న తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ బండపువ్వు వేసుకోవాలి. దాని తర్వాత మన దగ్గర ఉన్న బిర్యానీ ఆకులు 2 వేసుకున్న దాని తర్వాత కొద్దిసేపు బాయిల్ కావాలి ఆయిల్లో. దాని తర్వాత మనం ఇలా షేక్ చేసుకోవాలి, అప్పుడైతే క్లియర్గా ఉంటుంది. దీంట్లో మనం మళ్ళీ ఇలా షేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వేసుకునేది అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మనం ముందు కట్ చేసుకున్నట్టుగా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా కలపాలి. అంటే పచ్చిమిర్చి అనేది ఒక ఆరెంజ్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఆయిల్లోనే ఉంచాలి. కొంచెం స్పూన్తో కలుపుకుంటే సెట్ అవుద్ది. దీంట్లో మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ వాడుకోవాలి. మళ్ళీ మిక్స్ చేయాలి మంచిగా. దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న బూటీ దీంట్లో వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి. ఫ్లేమ్ మాత్రం లోలో ఉంచాలి. 5 మినిట్స్ అలానే పెట్టాలి. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోలు మరియు టమాటోలతో పాటు 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని, మరియు కోకోనట్ పౌడర్. దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న ధనియాల పొడి అండ్ కొద్దిగా కొంచెం చిటికెడు గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టి ఉంచాలి. దాని తర్వాత మనకి ఇలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. దీంట్లో తగినంత కారం, అంటే నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను, మీకు తగినంత వేసుకోవచ్చు. దాని తర్వాత మంచి మిక్స్ చేసుకొని మరో 5 మినిట్స్ ఎగ్జాక్ట్గా మరో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మరో 5 మినిట్స్ ఉంచుకుంటే కుక్కర్లో మిగిలిన వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ దాని ఫ్లేవర్ ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం ఫ్రై చేసుకోవాలనుకుంటే వాటర్ పోసుకోకుండా నడుస్తుంది, కానీ మనం కర్రీ అడుగుతున్నాం కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గ్రానీష్ చేసుకుంటే మనం అనుకున్న బోటి కర్రీ రెడీ. ఇది మనం అనుకున్న బోటి కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్,
share and subscribe to Your View channel. This is Suresh Kottala signing off.